హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు టాలీవుడ్ గురు. ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోస్ని అలా చూసి వెళ్ళిపోకుండా కొంచెం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేశారంటే మనకు కొద్దిగా సపోర్ట్ దొరుకుతుంది అనమాట. ఇక లేట్ చేయకుండా కంటెంట్ కోసం మాట్లాడుకుంటే, అడివిశేష్ ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం మేజర్, 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ప్రతిష్టాత్మక చిత్రం మంచి అంచనాల మధ్య థియేటర్లో రిలీజ్ అయింది. మరి చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఈ రివ్యూలో ఓ లుక్ వేద్దాం. ఇక ఈ సినిమా కథ విషయం గురించి మాట్లాడుకుంటే, సందీప్ ఉన్నికృష్ణన్ అలియస్ అడివిశేష్ ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు. చిన్నప్పటి నుంచి నేవీలో చేరాలనే కోరిక సందీప్ లో బలంగా ఉండేది. కానీ అనుకోకుండా ఆర్మీలో జాయిన్ అవుతాడు. ఆ సమయంలోనే ఈషా అలియాస్ సాయి మాంజరేకర్ తో సందీప్ కి పరిచయం ఏర్పడుతుంది. అది కాస్త ప్రేమగా మారి ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత సందీప్ ఆర్మీలో NSG కమాండో టీమ్ కు ట్రైనర్ గా ఎదుగుతాడు. ఇంట్లో చిన్న సమస్య రావడంతో సందీప్ ఇంటికి బయలుదేరతాడు. కానీ సందీప్ ముంబై చేరుకోగానే ఉగ్రదాడి మొదలవుతుంది. ఆ సమయంలో సందీప్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు, తాజ్ హోటల్ లో దాగి ఉన్న ఉగ్రవాదులను మట్టు పెట్టడంలో సందీప్ ఎలాంటి పాత్రను పోషించాడు అనేది తెలియాలంటే ఈ సినిమాని థియేటర్ లో చూడాల్సిందే. ఇక ఈ సినిమా కథ విషయం గురించి మాట్లాడుకుంటే, గతంలో ముంబై 26/11 దాడులపై అనేక చిత్రాలు రూపొందించబడ్డాయి. కానీ మేజర్ సినిమాను మాత్రం దర్శకుడు శశికిరణ్, నటీనటుల ఎంపిక, వారి నటన, కాస్ట్యూమ్స్, మ్యూజిక్, ఆర్ట్ వర్క్, టెక్నికల్ అంశాలు ఇలా అన్నిటినీ పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేసి తెరకెక్కించారు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడివిశేష్ తన కెరియర్ లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ అందించారు. అంతేకాదు ఈ సినిమా కోసం అడివిశేష్ తన లుక్ ని పూర్తిగా మార్చుకున్నారు. ఇంటర్ చదివే కుర్రాడిగా, యుక్త వయస్కుడిగా, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుడిగా తన మార్కు నటననే ప్రదర్శించాడు. ఇక కథా స్క్రీన్ ప్లే విషయంలో కూడా అడివిశేష్ అంతా తానే ముందుండి నడిపించారు. ఇక తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ చాలా చక్కగా సెట్ అయ్యాడు. కథని నడిపించడంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. క్లైమాక్స్ లో ఆయన చెప్పే డైలాగులు ప్రేక్షకుడికి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయి. అడివిశేష్ కి తల్లిగా రేవతి కూడా చక్కగా నటించారు. అడివిశేష్ ప్రియురాలిగా భర్త ప్రేమ కోసం ఎదురు చూస్తే ఎల్లాలి పాత్రలో సాయి మాంజరేకర్ చక్కగా నటించింది. మరియు ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. ఇక అతిథి పాత్రలో శోభిత దూలిపల్ల మెప్పించింది. ఆమె పాత్రను క్లైమాక్స్ కి లింక్ చేసిన విధానం చాలా బాగుంది. సుపీరియర్ ఆఫీసర్ గా మురళీ శర్మ తన పాత్రకి పూర్తి న్యాయం చేశారని చెప్పాలి. ఇక మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ హాఫ్ లో సినిమా చాలా స్లోగా మొదలవుతున్న భావన ఆడియన్స్ లో కనబడుతుంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తన జీవితంలో సైనికుడిగా మారాలనే లక్ష్యం, మరింత మెరుగైన పద్ధతుల్లో ఉండి దాన్ని చూయించిన విధానం మరికాస్త బెటర్ గా ఉండి ఉంటే బాగుండేది. కొన్ని చోట్ల సన్నివేశాలు ఊహించదగినవిగా ఉన్నాయి. అలాగే సినిమాను ఒకంత నాటకీయంగా మార్చాలంటే భార్యాభర్తల సమస్యలకు మరింత డ్రామా జోడించి ఉండాల్సింది. 26/11 దాడుల్లో ముంబై పోలీసులు కీలక పాత్ర పోషించారు. మరియు అనేక మంది వీర సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ అంశాన్ని అసలు సినిమాలో చూపించలేకపోయారు. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే, దేశభక్తి యాక్షన్ డ్రామాగా తెరకెక్కించిన మేజర్ సినిమా క్రియేట్ చేసుకున్న అంచనాలకు ఏమాత్రం తగ్గలేదనే చెప్పాలి. అడివిశేష్ అద్భుతమైన నటన, మంచి కథనం మరియు ఆకట్టుకునే థ్రిల్లింగ్ అంశాలు ఇలా ప్రతి ఒక్కటి కూడా ఈ చిత్రానికి ప్లస్ అయ్యాయనే చెప్పాలి. ఒక్క స్లోగా సాగే కథనం అనే దాన్ని పక్కన పెడితే ఈ సినిమాని చూసి పక్కాగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. మీరు కనుక ఈ సినిమాని చూసుంటే మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మన లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.